మేము ఒక తాతకి అమ్మమ్మకి ఫంక్షన్ ఇస్తుండగా మేము వాళ్ళ సంతోషాన్ని మేము అనుభవిస్తున్నాం. వాళ్ళు రాగానే అమ్మ వచ్చావా నీకోసమే చూస్తున్నావు అన్నప్పుడు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. దాన్ని మేము కష్టమని అనుకోవటం లేదు. ఇప్పుడు ఇంట్లో నేను పడుకునే అలాగున్నాను మంచం కనిపి అవి ఇస్తున్నారు వాళ్ళని తెచ్చి. మరి మళ్ళాటోళ్ళకి ఎలాగా అలగవుతుంది చెప్పండి, మేము వెళ్ళి అక్కడ పట్టుకప్పులు కాయగలము. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకి మేము ఎంతగానో బాధపడుతున్నాం. ఈ విషయాన్ని మీరు ఇంతటితో ఆపి మా క్షమాపణ చెప్పుకొని మీ రాజకీయ పరంగా మీరు చూసుకోవాలి, కానీ మధ్యలో మమ్మల్ని తీసుకురాకూడదని కోరుకుంటున్నామండి. పవన్ కళ్యాణ్ గారికి మరొక విషయం చెప్పాలి. ఏంటంటే ఇంతకుముందు జగనన్న పాదయాత్ర చేసినప్పుడు ప్రతి ఇంట్లో సమస్యల్ని తెలుసుకున్నాడు, కానీ ఎవరి మీద నిందలు వేయలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ 2-3 రోజుల్లో వాలంటీర్ల మీద నిందలు ఎంతగానో మాట్లాడారు. అవి వెనక్కి తీసుకొని మీరు మా క్షమాపణ చెప్పుకొని మీ పని మీరు చేసుకోవాలని కోరుకుంటున్నాను. గడప గడప వద్దకు పాలన తీసుకొని పోవాలి అన్న ఆరాటపడే నా తమ్ముళ్లకు నా చెల్లెమ్మలకు లంచాలు లేకుండా వివక్ష లేకుండా ఒక గొప్ప గ్రామ స్వరాజ్యాన్ని చూడాలి అని ఆశపడే నా చెల్లెమ్మలకు నా తమ్ముళ్లకు మీ సేవలకు మొత్తం భారతదేశం అభినందిస్తా ఉంది. దట్ ఈజ్ వాలంటీర్.